హైదరాబాద్ ఎన్నికలలో అనుకున్నట్టుగానే బీజేపీ అగ్ర నాయకత్వాల రంగంలోకి దిగుతున్నాయి. ఇందులో స్మృతి ఇరానీ కేంద్ర మంత్రి డైరెక్ట్ అటాక్ బిగిన్ చేశారు. హైదరాబాద్లో రోహింగ్యాలకి ఎలా ఓటు ఇచ్చారు, 75,000 మంది విదేశీయులు అక్రమంగా హైదరాబాద్ నగరంలో ఎలా నివసిస్తున్నారు, దేశాన్ని అక్రమ చొరబాటుదారుల నుంచి బీజేపీ కాపాడుతోంది, అందరితో కలిసి అందరికీ వికాసం అన్నటువంటి కాన్సెప్ట్తో వెళ్తోంది, హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రజలు ఓటు వేయాలి, లేకపోతే కనుక రోహింగ్యాలు బంగ్లాదేశీయులు ఇక్కడ హవా చలామణీ చేస్తారు, ఇక్కడ వాళ్ళకి అసలు ఓటు ఎట్లా ఇచ్చారు, వాళ్ళకి విదేశీయులని ఏ విధంగా అనుమతించారు, ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇంతకుముందే అనుకున్నాం రోహింగ్యాలకి ఎట్లా ఇచ్చారు, అక్రమ చొరబాటుదారులు అయినటువంటి బంగ్లాదేశీయులకి ఎట్లా ఇచ్చారు అన్నటువంటి దీనికి జవాబు ఉందా, లేకపోతే నిన్న ఓవైసీ గారు చెప్పినట్టు దమ్ముంటే నిరూపించండి అన్నారు కదా, అట్లా ఏమైనా ఇంటింటి సర్వేలు ఏమైనా చేయించాల్సి వస్తుందా, పాయింట్ అయితే మంచిగా ఉంది, ఆన్సరే కావాల్సి ఉంది.